నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నలుగురితో పాటు నారాయణ, పదిమందితో పాటు గోవింద అన్నట్టుగా మీకు కూడా రకరకాల ఇబ్బందులు తప్పవు. వాటన్నిటికీ కూడా జాగ్రత్తగా దాటగలుగుతారు. ఏది ఏమైనా కొంత వెనకబడిపోతున్నాం అనేటువంటి భావన కలుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు, ప్రొడక్షన్ సంబంధించిన విషయాలు, ఈ ట్యాక్సులకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చికాకులు కలిగిస్తాయి. ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో అది మీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి మరింత ఇబ్బంది కలిగించే వాతావరణంగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఎక్కడ ధర్మం తప్పకుండా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తారు. సహోదర సహోదరి వర్గాన్ని కూడా ఆదుకుంటారు. కుటుంబపరమైన తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తలదొచ్చారి వాటిని ఎట్టగానే సరే ఒక దారికి తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇక వాయిదాలు వేసి లాభం లేదు, అన్నీ కూడా నువ్వు నా మీదకి వచ్చేట్టుగా ఉంది అని నిర్ణయం తీసుకుంటారు. అమ్మకూడదు అని చెప్పి మీరు భావించినటువంటి ఓ స్థిరాస్తిని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో చోట కొనుగోలు చేస్తారు, మంచి ఫలితాలు పొందగలుగుతారు, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. కానీ పోయినటువంటి అమ్మినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాని మీదే మీకు ఎక్కువ విచారం ఉంటుంది. పరిస్థితుల ప్రభావం తప్పదు. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు, మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, అధికారులు ఎవరు కూడా మొహం చూపించని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరే సహాయం చేయరు, మీకు మీరే సహాయం చేసుకోగలుగుతారు. భగవంతుడు సహాయం చేస్తాడు. మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తారు. ధైర్యంతో సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఈ మీనరాశి వారు ఈ December 5 నాటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య పాశుపతి చేయించండి. అంతగా శక్తి లేని వాళ్ళు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేసి మహాతీర్థం పొడితోటి, ఆవుపాలతోటి, సిద్ధగంధంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మీనరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ములుగు రామలింగేశ్వర ప్రసాద్ సిద్ధాంతి శుభోదయ శుభాకాంక్షలతో పాటు సర్వే జనా సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.